లోక్సభ ఎన్నికలపై రేపు ఎల్లుండి కలెక్టర్లకు ట్రైనింగ్ ఇవ్వనుంది ఈసీ. ఎన్నికల ఏర్పాట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్స్, ఎన్నికల కోడ్ సిబ్బందితో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, యూపీ నుంచి స్పెషల్ అధికారులను పిలిపిస్తోంది ఈసీ. లోక్సభ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది ఎలక్షన్ కమిషన్. రేపు ఎల్లుండి రెండు రోజులు కలెక్టర్లకు ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసింది. బేగంపేట్ టూరిజం ప్లాజాలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లకు చెందిన మాస్టర్ ట్రైనర్స్ కలెక్టర్లకు అవగాహన కల్పించనున్నారు. ఒక్కో సబ్జెక్టుపై ఒక్కో మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కలెక్టర్లతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ ఆర్వోలు ఈ ట్రైనింగ్ లో పాల్గొంటారు. ఎన్నికల ఏర్పాట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్స్, ఎన్నికల కోడ్ సిబ్బందితో పాటు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. కలెక్టర్లకు వచ్చిన అనుమానాలపై కూడా సమాధానాలు ఇవ్వనుంది ఈసీ. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లకు సర్టిఫికేషన్ కూడా ఇస్తారన్నారు ఈసీ రజత్ కుమార్. అసెంబ్లీ ఎన్నికల్లో కేసులు నమోదు కాని నియోజకవర్గాల ఈవీఎంలు, వీవీప్యాట్స్ ను పార్లమెంట్ ఎలక్షన్ లో వాడనున్నారు. ఇందుకోసం సీల్ తీసి రీఫ్రెష్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది ఈసీ. త్వరలోనే ఈవీఎంలు, వీవీప్యాట్స్ పై రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించనుంది ఈసీ. దీనికి సంబంధించిన అంశంపైన కూడా రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశంలో చర్చించనుంది. పోలింగ్ స్టేషన్స్ లో మౌలిక వస్తులు, వికలాంగులు ఓటు వేసేందుకు వీల్ చైర్ల ఏర్పాటు, అంతర్రాష్ట్ర భద్రత, కేంద్ర బలగాలపై అవగాహన కల్పిస్తారు. ఈ నెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో 22న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది ఈసీ.